42 పేజీలతో ఎలక్షన్ మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రిలీజ్ చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఫ్రీ కరెంట్, 3 లక్షల వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గెలిచిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు తొలి కేబినెట్లో మెగా డిఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తామని చెప్పారు. బెల్ట్ షాపులు రద్దు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం సహా పలు అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్. మోదీ కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పనినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. జనాలు బాగుపడతారని తెలంగాణ ఇస్తే ప్రజల సొమ్ము దోచుకుంటూ కేసీఆర్ రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందన్నారు ఖర్గే. అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలను పక్కా అమలు చేస్తామన్నారు. కేసీఆర్ దోచుకున్న 1,00,000 కోట్లతోనే తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇప్పుడు కేసీఆర్ను 2024లో మోదీని గద్దె దించడమే లక్ష్యమన్నారు. కాంగ్రెస్ కేబినెట్ మొదటి రోజే 6 గ్యారంటీలపై సంతకం ఉంటుందన్నారు. 24 గంటల కరెంట్ కేవలం కేసీఆర్ ఇంటికే పరిమితమైందన్నారు. తెలంగాణలో కుల గణన జరిపిస్తామని చెప్పారు. కాంగ్రెస్ తుఫాన్లో కేసీఆర్, బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు రాహుల్. పినపాక, నర్సంపేట్, వరంగల్లో ఆయన పర్యటించారు. ప్రతి ఒక్కరికి మేలు చేసేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే తెలంగాణ భవిష్యత్ అన్నారు. పేద ప్రజలకు అండగా మేనిఫెస్టో రూపొందించామన్నారు. కాంగ్రెస్ పాలనతోనే పేదల బతుకులు మారతాయన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒరిగిందేం లేదని విమర్శించారు. కారును బొంద పెట్టాలి, ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు రేవంత్. ఒక్క ఛాన్స్ ఇస్తే చెన్నూరులో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని ఫైర్ అయ్యారు. ఫామ్ హౌస్ కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టించారని ఆరోపించారు. కేసీఆర్ దత్తపుత్రుడు బల్క సుమన్ ఇసుక దందా చేసి 1,000 కోట్లు సంపాదించారని ఆరోపించారు. ప్రజల సొమ్ము దోచుకున్న బల్క సుమన్ను ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు వివేక్. బీజేపీ కాంగ్రెస్ వస్తే ఏ పని కాదన్నారు సీఎం కేసీఆర్. పగబట్టిన బీజేపీకి పనికిమాలిన కాంగ్రెస్ కు ఒక్క ఓటు కూడా వేయొద్దన్నారు. పైరవికారులు, దళారులు, భూ కబ్జాల దందాతో కాంగ్రెస్ వస్తోందని విమర్శించారు. రైతులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. మన చరిత్రను అవమానించిన పార్టీలకు ఓటు వేస్తే నష్టపోతామన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో విపక్షాలే టార్గెట్ గా కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఇవాళ చేరియాలలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు రేవంత్కి ఎక్కడా కనిపిస్తలేదంటున్నారు మంత్రి కేటీఆర్. ఓసారి కరెంటు వైర్లు పట్టుకుంటే వాస్తవం తెలుస్తుందన్నారు. ఖానాపూర్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు కేటీఆర్. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ది 420 మేనిఫెస్టోను విమర్శించారు మంత్రి హరీష్ రావు. ఎలాగో గెలవమనే కాంగ్రెస్ సాధ్యం కాని హామీలిస్తోందన్నారు. జనంలో వచ్చే వ్యతిరేకతను చూసి 24 గంటల కరెంట్ ఇస్తామంటోందన్న హరీష్, బీఆర్ఎస్ మేనిఫెస్టోనే కాంగ్రెస్ కాపీ కొట్టిందన్నారు. గజ్వేల్ నియోజకవర్గం ప్రగ్యాపూర్లో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ పాల్గొన్నారు. హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు మాజీ ఎంపీ విజయశాంతి. 2 రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన రాములమ్మకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మల్లికార్జున ఖర్గే. పార్టీలో విజయశాంతికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఠాక్రే, భట్టి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఇవాళ గద్వాల్, నల్గొండ, వరంగల్లో జరిగే బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. సాయంత్రం హైదరాబాద్ కత్రియా హోటల్లో పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు అమిత్ షా. అనంతరం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో ఎస్సీ వర్గీకరణ ఇష్యూపై ఎంఆర్పీఎస్ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. రానున్న వారం రోజుల్లో ప్రచారం ఉధృతం చేస్తామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు వస్తారన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ ఫెయిలియర్స్ను, కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలకు వివరిస్తామన్నారు ఎంపీ లక్ష్మణ్. ధరణి కోట్లాది రూపాయల కుంభకోణమని ఆరోపించారు. ధరణి వ్యవహారంపై విచారణ జరగాల్సిందేనన్నారు లక్ష్మణ్. బీజేపీ పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. పాలమూరు ఎడారిగా మారుతుంటే కేసీఆర్ కమిషన్లు తీసుకుంటూ ఫామ్ హౌస్లో ఉంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఓడిపోతే వృద్ధాశ్రమానికి వెళ్లడం ఖాయమన్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే ముఖ్యమంత్రుల పంచాయతీతో ప్రభుత్వం కూలిపోతుందన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం క్లాక్ టవర్ చౌరస్తాలో జరిగిన బీజేపీ రోడ్ షోలో పాల్గొన్నారు బండి సంజయ్. మహబూబ్నగర్ బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ అతిపెద్ద స్కామ్ అన్నారు బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జావడేకర్. అధికారంలోకి రాగానే ధరణి వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామన్నారు. ధరణితో పాటు కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. ధరణిలో సమస్యలపై బీజేపీకి కంప్లైంట్ చేయొచ్చని తెలిపారు. వాట్సాప్, మెయిల్లో కంప్లైంట్లు చేయొచ్చని చెప్పారు ప్రకాష్ జావడేకర్. రాష్ట్రంలో బహుజన రాజ్యం సాధించే దిశగా ప్రతి బహుజనుడు కృషి చేయాలన్నారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఎస్పీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన రాజ్యాధికారం బహుజనులకు విముక్తి కలుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,15,000 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం లూటీ చేసిందని విమర్శించారు. నాగర్ కర్నూలులో బీఎస్పీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు ఆర్ఎస్పీ. తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్ రావు, ఓఎస్డీ సత్యనారాయణపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఈ నెల 19లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి తిరుమల వెళ్లినందుకు ఇద్దరిని సస్పెండ్ చేసింది. ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది సీఈసీ.